హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కారం గవ్వలండి. జనరల్గా ఈ కారం గవ్వలను మైదాపిండితో చేస్తూ ఉంటారు. నేను మీకు ఈరోజు గోధుమ పిండితో గవ్వలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. పిల్లలు స్నాక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కారం గవ్వలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ గవ్వలు క్రంచీ అండ్ క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చూడండి. అలా ఫాలో అవ్వాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గవ్వలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. గవ్వలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా వామ్, టేస్ట్కి సరిపడ కారం, ఉప్పు. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి, కొద్దిగా వామ్, కారం, ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో నెయ్యి కూడా వేసుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుని స్మూత్గా చపాతీ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన పిండిని కొంచెం ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది గవ్వలు చేసుకునే బళ్ళండి. ఇది అవైలబుల్గా లేకపోతే కొత్త దువ్వెన ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం యూజ్ చేయని దువ్వెన, దాన్నైనా మనం గవ్వలు చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ గవ్వలు చేసుకునే బళ్ళకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గవ్వల బల్ల మీద పెట్టి స్మూత్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా గవ్వలు రెడీ ఫ్రెండ్స్. కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా గవ్వలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్, ముందుగా రెడీ చేసుకున్న గవ్వలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల గవ్వలు పైకి వేగిపోతాయి ఫ్రెండ్స్, కానీ లోపల పచ్చి ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన గవ్వలను టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ యాక్సెస్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. తో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే గోధుమ పిండితో గవ్వలు రెడీ ఫ్రెండ్స్. పిల్లలైతే 1 కి 10 తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.